సైలెన్స్ తెలంగాణ ఉద్యమంలో తన అరుదైన కళా నైపుణ్యంతో తన గాత్రంతో రాతి కుండలను కూడా కదిలించిన అద్భుతమైన గాయకుడు అద్భుతమైన కళాకారుడు తెలంగాణ ముద్దుబిడ్డ మాతో ఉద్యమంలో ఒక సహచరుడిగా ఒక సోదరుడిగా కలిసి పనిచేసిన తమ్ముడు ఆనాడు ఉద్యమంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిలో ధైర్యాన్ని నింపడానికి తన గాత్రంతో ఊపిరినిచ్చిన తమ్ముడు మా అందరికీ ఆప్తుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ అధ్యక్షుడు సాయి చంద్ గారు ఈరోజు ఉదయం లేవగానే వారు మరణించినారన్న వార్త వినగానే అందరి గుండెలు కూడా పిండేసినట్టు అయింది. అందరికి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో శోకంలో మునిగిపోయిన పరిస్థితి నిజంగా కూడా తీవ్రంగా అందరినీ కూడా కలిచివేసిన మరణం సాయి చంద్రది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణను ప్రేమించే ప్రతి ఒక్కరూ అందరూ కూడా సాయి చంద్ గాత్రం వినని, సాయి చంద్ గొంతు వినని, సాయి చంద్ పాట వినని వాళ్ళు ఎవరైనా లేరు అంటే అతిశయోక్తి కాదు. అట్లాంటి తమ్ముడు ఈరోజు లేడు అంటే నిజంగా మా అందరికీ కూడా ఇది తీరని లోటు, ఇది అందరికీ కూడా తీవ్రమైన విఘాతం. చిన్న పిల్లలు 38 ఏళ్ల వయస్సు, మరి అకాల మరణం, గుండెపోటుతో చనిపోవడం, అది కూడా హైదరాబాద్లో ఉంటే బతికేవాడేమో. అక్కడ తన గ్రామానికి, స్వగ్రామానికి పోయి అక్కడ వ్యవసాయ క్షేత్రంలో చనిపోయాడని చెప్తా ఉన్నారు. ఆ కుటుంబాన్ని చూస్తుంటే నిజంగా కూడా వారిని ఎంత ఓదార్చినా, వారికి ఎన్ని రకాలుగా చెప్పినా సర్ది చెప్పే పరిస్థితి మా ఎవరికీ లేదు. ఈ సందర్భంగా ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. నిజంగా కూడా ఇట్లాంటి సంఘటన చూసినప్పుడు ఇది ఎంత క్రూరమైందో అర్థమవుతుంది. ఎంత చిన్న వయసులో వారి కుటుంబానికి ధైర్యం ఉండాలని, అందరూ కూడా ధైర్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అండగా ఉంటామని చెప్పి కూడా వారి కుటుంబానికి, పిల్లలకు, వారి భార్యకి, వారి తల్లిదండ్రులకు కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ